చిత్తూరు జిల్లా కుప్పం టౌన్ బ్యాంక్ ఎదుట ఇద్దరు మహిళా ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఇటీవల బ్యాంకులో సుమారు 2 కోట్ల దాకా నిధులు గోల్మాలు జరిగాయి. నిధుల కుంభకోణానికి సంబంధం ఉందంటూ మేనేజర్ వేదవతిదేవి, క్యాషియర్ దీపానే ఇద్దరు మహిళా ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు 20 సంవత్సరాలుగా బ్యాంకులో పనిచేస్తున్నామని, ఇంతవరకు ఎటువంటి ఆరోపణలు లేవని, నిధుల కుంభకోణంలో తమ ప్రమేయం లేదని వారు పేర్కొన్నారు. దాంట్లో కంప్లైంట్లు కూడా నేనే, నా పైన ఎటువంటి అభియోగం లేదనే ఉద్దేశంతో నాన్న కంప్లైంట్లు చేసి నా ద్వారా కంప్లైంట్ కూడా ఇప్పించారు. ఈరోజు కంప్లైంట్ని నిర్దోషం చేసి నన్ను రోడ్డు పంపించారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ సోమవారం మార్నింగ్ వస్తేనే సస్పెండ్ కార్డు ఇస్తున్నారు, సీట్లో కుటుంబం పెట్టారు, అటెండెన్స్ ఇవ్వలేదు, మా ఐడి కూడా లేదు చెప్పేశారు. ఇంకా సర్వీస్ సర్వీస్ పెట్టుకొని నేను బయట ఎట్లయినా నన్ను పంపించేయాలని వాళ్ళు పథకం వేసినారు. వాళ్ళు లేనిపోనివన్నీ నా పైన చెప్పి ఈరోజు నన్ను బయట తరలిస్తున్నారు. ఇది ఒకటే నాకు మార్గము, అప్పుడు రిక్వెస్ట్ చేసుకున్నాను సార్, ఇది ఒకటే సార్ నాకు మార్గం అని ఆయన కూడా వాళ్ళ చెవులు వేసుకుంటున్నా. ఈరోజు మమ్మల్ని రోడ్లో పడేసినారు, మమ్మల్ని మా సంతానాన్ని రోడ్లో వేసినారు.